అయ్యో అమ్మో, ఈ పొట్ట ఉంటుందా పగిలిపోతుందా? ఇది పొట్ట అనుకున్నావా, ఫుడ్ కార్పొరేషన్ గొడవను అనుకున్నావా? అంతెందుకు తిన్నావయ్యా? అదే నాకు మండుద్ది అమ్మా. నా ఇద్దరు పిల్లలు పోటీలు పడి మరీ తినిపించేశారు డాక్టర్ గారు. ఇద్దరు పిల్లల రెండు పిల్లలు ఎందుకు చేసుకున్నావయ్యా? ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి. నాకు పెళ్ళైన కొత్తల్లో నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని, కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న, సారీ వాళ్ళన్న పాతదాసు దిగారు. సత్య నా వంక అదోలా చూసేది, నాకు ఏదోలా అయిపోయేది. 10 రోజులు అట్లా లుక్స్తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంది. నాకు పెళ్ళయిందని చెప్పాను, అయినా సరే ఐ లవ్ యూ అంది. ఆ మర్నాడు అక్క అక్క గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది, కొంచెం తీసి పెట్టవా? పద. నువ్వు ఇక్కడే ఉండే. వస్తానే. ఇలా జరుగుతుంది అనుకోలేదు. పెళ్ళ అమ్మో కుదరదు, తత్వం రెండో పెళ్లికి ఒప్పుకోదు. నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లే. అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరం సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను. ఎరా బాగాడా, నేను ఒప్పుకున్నావా చెప్పు. ఊరుకోమ్మా ఊరుకో, మా వారు పోలీసు. నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇప్పుడు అలాగే అంటారు, అతను మీకు ఏ బంధువు స్నేహితుడు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు. అలా ఎప్పటికీ జరగదు. అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను. నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను, మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అతను ఎవరో చెప్పమ్మా. అతను చెప్పమ్మా. మీ వారి కానిస్టేబుల్ కిష్టయ్యా రుక్కు గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది. అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలు డాక్టర్ గారు, ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా? లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పిల్లం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచడు నోము లేదు. అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా, ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడికే వస్తుంది. ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను, కాళ్ళు ఈ పళ్ళల్లో పెట్టండి. చూసారటయ్యా, రై తీరా. కానీ పెట్టండి. పతి దేవాయన మహా పాద పూజా వ్రతం ప్రారంభం. ఈ వ్రతం ఏదో బాగుందయ్యా.
మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా? ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాత పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ పరువు తీసావు కదా, అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో. హలో హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారం అమ్మా, మా మేనల్లుడు ఆనంద్కి ఉద్యోగం ఇచ్చారమ్మా. లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? షట్ అప్ ఇడియట్ స్కౌండ్రెల్. అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా. మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. వసి నీ అవ్వ నీకుదేం పోయేకాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి. 10116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినని ఆ వెధ ఆనంద్ గారిని ఎనుబోతుని తోలిన తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధ ఇంటర్వ్యూకే వెళ్ళలేదట. చెత్తా చెత్తా, ఆ వెధ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతా. సారీ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. పెళ్ళ అమ్మో కుదరదు, తత్వం రెండో పెళ్లి ఒప్పుకోదు. నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లు లెక్క. అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరం సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను. ఎరా బాగాడా, నేను ఒప్పుకున్నావా చెప్పు. ఊరుకో అమ్మా ఊరుకో, మా వారు పోలీసు. నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇప్పుడు అలాగే అంటారు, అతను మీకు ఏ బంధువు స్నేహితుడు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు. అలా ఎప్పటికీ జరగదు. అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను. నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను, మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అతను ఎవరో చెప్పమ్మా. అతను అతను చెప్పమ్మా. మీ వారి కానిస్టేబుల్ కిష్టయ్య రుక్కు గింజుకుని గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది. అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలు డాక్టర్ గారు, ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా? లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పిల్లం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోసరు నోము లేదు. అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడకే వస్తుంది. ఏం కాదంటారా? ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను, కాళ్ళు ఈ పళ్ళల్లో పెట్టండి. చూసారటయ్యా, రాయ్ తీరా. పెట్టండి. పతి దేవాయన మహా పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని ఈ వ్రతం ఏదో బాగుందయ్యా, మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా? ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాత పూజ చేస్తే చేస్తే
వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ పరువు తీసావు కదా, అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో. హలో. హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారమ్మా, మా మేనల్లుడు ఆనంద్ కు ఉద్యోగం ఇచ్చారమ్మా? లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే గానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? షట్ అప్ ఇడియట్ స్కౌండ్రల్. అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా. మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. వసిని అవ్వా, నీకుదేం పోయేకాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి. 10116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినని ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతు తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకి వెళ్ళలేదట. చెత్త, ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.